హలో ఎవరు హలో ఫోన్ చేశారు? సార్ హలో సార్ చెప్పండి, ఎవరండి కాల్ చేశారు? సార్ మీతో మాట్లాడదామని సార్. చెప్పండి చెప్పండి. గోపి గారేనండి? అవునండి చెప్పండి. అదే సార్, మీరు ఒక మీ యూట్యూబ్లో వీడియోస్ చూసాను సార్. అవునండి చూశారు. ఓకే, అది అక్కడ సాయిబాబు గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, ఎంతవరకు కరెక్ట్? మీరు క్రైస్తవులు కదా, సాయిబాబా గురించి మీకెందుకు? మేము క్రైస్తవులేం కాదండి, మేము సాయిబాబా భక్తులు. అదేలే, సాయిబాబాను మీరు తప్పుగా ఎందుకు మాట్లాడుతున్నారు చెప్పండి. ఏం మాట్లాడాము అయినా క్రిస్టియన్స్ కి ఎందుకు సాయిబాబా గురించి? మీరు నమ్మరు కదా క్రిస్టియన్స్ అని మేము చెప్పామా? నాకు తెలుసు కదా, మీరు చెప్పకపోయినా మీకు ఎలా తెలుస్తుంది? మీరు కానీ లోన ఏదైనా ఆత్మదీపం ఏదైనా పెట్టుకున్నారా? యెహోవా, నా పేరే యెహోవా. యెహోవా దగ్గర ఎవరు నాటకాలు ఆడినా దొరికిపోతారు. అవునా? యెహోవా దగ్గర నాటకాలు ఆడితే మంట పుడుతుంది కదా కడుపులో, లేదా? నేను యెహోవా అని అందరికీ తెలుసు, మరి యెహోవా దగ్గర నాటకాలు ఆడితే ఎలా? క్రైస్తవుడు అయ్యండి సాయిబాబు గురించి నీకెందుకు? నీ బైబుల్ గురించి మాట్లాడు కాదు, తప్పుగా మాట్లాడకూడదు. ఏ ఒక్క వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడు. నువ్వు బైబుల్ గురించి మాట్లాడు, లేకపోతే యెహోవా గురించి మాట్లాడు, లేకపోతే యేసు గురించి మాట్లాడు. సాయిబాబు గురించి నీకెందుకు? నీ ఇంటికి సాయిబాబా దేవుడు ఎవడో నీ ఇంటికి వచ్చి దాన్ని కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఏ గ్రంథం గురించి ఎందుకు మాట్లాడకూడదు అంటే, ఇప్పుడు బైబుల్లో చెప్పేది నువ్వు, బైబుల్లో సెక్స్ ఉంది, మరి అంతా కూడా మేము చెప్తున్నాము. బైబుల్లో సెక్స్ ఏంటి? బైబుల్లో సెక్స్ ఉంది కదా, బాగా సెక్స్ బుక్ కదా. హిందూ గ్రంథాల్లో లేదా? హిందూ గ్రంథాలు దేంట్లో ఉంది? పోతన భాగవతం మూడో స్కందం తీ ఒకసారి. పోతన ఎవరు? పోతన కాదయ్యా, పోతన కవి, తన ఇష్టం వచ్చింది తను రాసుకుంటాడు. పోతన తీసుకుంది మేము ప్రామాణికంగా ఎలా తీసుకుంటాం? ఇష్టం వచ్చిన రాత. మరి అన్ని గ్రంథాలు హిందూ గ్రంథాలన్నీ రాసేయడము. ఒక నిమిషం, పోతన అనే అతను కవి, అతను ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని రాసుకుంటాడు. ఆ రాసుకున్న దానికి ఆయన చెప్పినట్టే చేస్తున్నారు. బాబు బాబు ఒక నిమిషం, ఈయన క్రైస్తవుడా? పోతన రాసినవి మాకు ప్రామాణికం కాదు. నన్నయ్య, భట్టు, తేమన్న ఇలా చాలా మంది పుస్తకాలు రాశారు. మీకు ఏది ప్రామాణికం చెప్పండి ఒకసారి. మాకు వాల్మీకి రామాయణం రాశాడు, అది గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళు రాసిన ప్రామాణం. గీతా ప్రెస్ గోరఖ్పూర్ రామాయణాలు గానీ భారతాలు గానీ అన్ని కూడా ప్రామాణికం. అది వచ్చేసి లక్ష శ్లోకాలతో రామాయణం. వాల్మీకి రామాయణం క్రైస్తవుడా? క్రైస్తవుడా? వాల్మీకి రామాయణం నీకు పేరు పలకటమే రాదు, నీకు వాల్మీకి రామాయణం వెళితే నీకు ఆ పేరు పలకటం రాదులే గాని, వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఎవరు ఇంతకు చెప్పండి? ఎవరు నీకెందుకు చెప్పాలి? నేను నీ ఇంటికి వచ్చావన్నా కదా. కాదు, నీ ఇంటికి వచ్చావన్నా ఎలా ప్రామాణికం అవుద్ది చెప్పండి? వాల్మీకి దొంగ నీకు చెప్పానా నేనేమన్నా? నీకు ఎవరు చెప్పారు వాల్మీకి? గ్రంథంలో ఉంది కదా, వాల్మీకి దొంగ కాదా? నిరూపించండి చూద్దాం. వాల్మీకి దొంగ అయితే నీకెందుకు? ఇంకెవరైతే నీకెందుకు? యెహోవా అనేవాడు బ్రోకర్ కదా. వాల్మీకి మాకు ప్రామాణికం అన్నప్పుడు వాల్మీకి దొంగ ఎలాగాయడు మాకు చెప్పండి. నువ్వు నమ్మకయ్యా వాల్మీకి రామాయణ నమ్మకం? ఎవరు నమ్మమన్నా? నీ ఇంటికి వచ్చాడు, ఆయన పుస్తకం ఇచ్చాడా? ఇచ్చాడు. మీకు వీడియో పంపించమంటారా? పంపించు వీడియో. ఎవరు పిఠాపురం దగ్గర చెప్పేది? చెప్పేది యెహోవాలా ఎందుకు ఈ పొరం పోకు మాట్లాడతారు మీరు? నీ బైబిల్ గురించి నువ్వు మాట్లాడు. నువ్వు దేవుని పేరు చెప్పి ఇష్టం వచ్చిన మాట్లాడకగానే మాట్లాడలేను, ఎందుకంటే మా దేవుడు మాకు నేర్పింది. అయ్యా అయ్యా, అవునవును, యెహోవా నేర్పాడు సంస్కారం నాకు బాగా తెలుసు. బైబుల్లో యెహోవా నేర్పిన సంస్కారం అద్భుతంగా ఉంటుంది. మీరు వక్రీకరించి మాట్లాడడం తప్ప మీరు ఏం మాట్లాడలేదు. మాట్లాడితే బూతులు మాట్లాడే, ఎదుటి వారిని అనగదొక్కడం కోసం మీరు బూతులతో సమాధానం. నేను ఎదుటి వారు మాట్లాడంటే మాట్లాడతాడు. యెహోవా భాషని సమర్థించే నువ్వు మనిషి అయితే నేను అనుకోను, ఎందుకంటే యెహోవా ఆడవాళ్ళ పట్ల ఎంత ఘోరంగా ప్రవర్తించాడు. ఆడవాళ్ళ పట్ల ఎవరు ఘోరంగా ప్రవర్తించారు? నువ్వు గ్రంథ ప్రకారంగా నిరూపించు. సొల్లు కప్పులు చెప్పి మాట్లాడుకుంటా. ఒక నిమిషం, బూతులాడేవంటే అక్కడే నీ అజ్ఞానం తెలుస్తుంది. మాట్లాడు చూద్దాం. నేను బైబుల్లో ఉన్న బూతే మాట్లాడుతున్నాను. బైబుల్లో లేని మాట్లాడితే అప్పుడు నువ్వు అడగచ్చు, ఏమంటే మీరు బైబుల్లో లేని బూతులు మాట్లాడారండి అనొచ్చు. నేనేమంటున్నాను, లంగాలు లేపి అందరికి బెళ్ళ చూపిస్తాను. యెహోవా నహుము 3:5 వచ్చిన క్లియర్ గా చెప్పాను. ఎక్కడుంది? నహోము 3:5 వచ్చినది అక్కడ ఎక్కడుంది? నేను తీసానయ్యా, అది ఎక్కడుంది చూపించు, చదువు. నహోము 3:5 చూపించు.
అరే నువ్వు మాటలు చెప్పడం కాదు, ఏమనుందో చూపించు. మరి నీకు నువ్వు బైబుల్ తీసానో చదువు మరి తీసినప్పుడు. నువ్వు నీకు రాదా, నీకు అంతా తెలుసేమో బైబుల్ గురించి. అయితే ఒక మాట చదువు చూద్దాం. నువ్వు అసలు కాదయ్యా, నువ్వేమన్నా ఫోన్ చేసి బైబుల్లో బూతులు లేవన్నావు. నేను బైబుల్లో బూతులని నిరూపించాను. కాదు మీరు మాట్లాడితే బూతులు మాట్లాడుతుంటారు, ఇది ఎక్కడ? నేను ఒక మాట, నేను అన్నం తింటున్నారు అంత దారుణంగా బూతులు. అరే ఆ మాట నువ్వు యెహోవాను అడగాలయ్యా, నన్ను కాదయ్యా, యెహోవాను అడగాలి. ఎందుకంటే దేవుడు ఎక్కడ బూతు మాటలు మాట్లాడమని ఎక్కడ చెప్పలేదు. కానీ తప్పుగా మాట్లాడుకుంటున్నావు, తప్పుగా ఆలోచించుకుంటున్నావు. స్వామి మాట్లాడుతున్నావు ఇప్పుడు. నేను కొన్ని వచ్చినా సరే వినిపిస్తాను, నేను కొన్ని వచ్చినాకపోతే నోరు తేలుతుంది. ఆడు యహోగన్ నా ఆతులు కూడా బీకలేళ్లే గాని నేను చెప్పేది. అలాగే రేపు పొద్దున నువ్వు సచ్చిన తర్వాత ఏమవుతావో తెలుసుకో ముందు. అగ్ని అది నువ్వు తెలుసుకోకపోతే ఇంకా చెప్పేది అగ్నికుండంలో నీకు యుగ యుగంలో ఉంటది. అది మటుకు చూసుకో, నువ్వు ఎంత కాలం బతుకుతావు తొక్క, ఎంత కాలమైన నీతి నిజాయితీగా ఉండు, అపవిత్రమైన మాటలు మాట్లాడుకుంటా నేను దూషించకుండా జీవించు. నువ్వు బ్రతికినంత కాలమైన పరిశుద్ధంగా ఉండు, లేకపోతే నరకం తప్పదు. నీకు నీ ద్వారా నీ జాతి అందరికి ఉద్దేశించే వారని నేను పోగు చేయుచున్నాను. వారిని చుట్టూ పోగు చేసి సమకూర్చి వారికి నీ మానము కనపడినట్లు నేను దాన్ని బయలుపరచెదను అన్నాడు. అంటే ఎందుకలా అన్నారు? ఎందుకలాగా అన్నారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విగ్రహారాధన చేస్తూ, ఇష్టం వచ్చినట్టు నిమీలాగా అధికార మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్లు ఏంటి అన్య దేవతలను పూజిస్తూ, సృష్టికర్తను విడిచి సృష్టిని పూజిస్తూ, ఇష్టం వచ్చినట్టుగా నలబలు ఇస్తూ, ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని చంపుతూ, ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు ఉండి, దేవుణ్ణి కాదని వేరే ఒకరిని తండ్రిగా చేసుకుని మీలాగా పూజిస్తుంటారు కదా సృష్టిని అన్నిటిని, దేవుడిని అసలైన దేవుడిని వదిలేసి ఇష్టమొచ్చినట్టు. మీ గ్రంథం చెప్పేది ఏంటి? సృష్టి దేవుడా సృష్టికర్త దేవుడా చెప్పు. ఒక ప్రశ్న నీకు 10,000 సృష్టి దేవుడా సృష్టికర్త దేవుడా చెప్పు. నీ కొంపకొచ్చి హిందూ గ్రంథాలు ఎవడు పంచలేదు, హిందూ గ్రంథాల గురించి ప్రశ్నించే హక్కు పంచాడు ఆయన. ఎవరు పిఠాపురం స్వామీజీ పీఠాపురం స్వామీజీ మొన్న వచ్చాడు. ఎవడు పంచాడు ప్రూఫ్ ఆయన పెట్టుకుంటాడు. ఆయన అన్ని గ్రంథాలు సమానమే, అందులో ఉంది సారాంశం. మీ హైందవ గ్రంథాల్లో తప్పులు ఉన్నాయి అన్ని కాదు అని చెప్పాడు. ఏమని చెప్పు, ఆడి పెళ్ళాని చేత, ఆడి పెళ్ళాని చేత యజస్కేలు పరమగీతం తెలుగు చదివద్దని చెప్పి అన్ని గ్రంథాలు సమానం అన్నాడు కదా. యజస్కేలు పరమగీతం చదివి వినిపించమని అన్ని గ్రంథాలు సమానం నేను ఒప్పుకుంటా. ఒక ఆడదిలు ఏముంది చెప్పు, ఏముంది చెప్పు? యజస్కేల్ 23 అధ్యాయము ఏముంది అక్కడ? అన్య దేవతలను ఇష్టం వచ్చిన బైబుల్ తెలియదు. బైబుల్ తెలియదు క్రైస్తవులు ఎవరు తెలియదు. రాజరంగాడు మా అల్లుండి దెంగాడు, మామంది దెంగాడు. ఈ తప్పితే బైబుల్ ఏమీ లేదు. బూతుగోపి నా పేరు బూతుగోపి నేను మాట్లాడ యెహోవా మాట్లాడాడు అక్కడ. లంగా లేపి బిళ్ళ చూపిస్తాను, నీ గుద్ద చూపిస్తాను, నీ మడ చూపిస్తాను, నీ కళ్ళు చూపిస్తాను చెప్పి నేను అన్న మాట కాదు. నేను మాట్లాడాడు అంటే సళ్ళు చూపిస్తాను అంటున్నాడు. నేను అదే మాట్లాడుతున్నాను గురించి చూపించారు అక్కడ. నేను చెప్పేది అదే రా మీకు, అందుకే మైండ్ తప్పి మునులు వచ్చి ఆవిడ బాబు నీ పెళ్ళాని చేత పరమ గీతం చదివి వినిపించగలవా? ఇది ఒక్కడ అడుగుతుంది. పెళ్ళం ఓవర్ రా, ఆది పరాశక్తి రా బాబు. నువ్వు ఇంకెవరాశక్తిరా? నీ పెళ్ళాని చేత నేను అడుగుతున్నావు పరమ గీతం చదివి వినిపించగలవా బాబు? రే గోపిగా బూత్ గోపిగా ఆది పరాశక్తి ఒకటే కొజ్జానా కొడక, నువ్వు ఆ బూత్ పుస్తకాన్ని నమ్ముకున్నావు కదా. అంటే నీ పెళ్ళాని చేత పరమ గీతం చదివి వినిపించగలవా లేదా? నీ సరే
ఒక పని చేయరా, బూతు బొమ్మలు ఉంటాయి, నీ చెప్పేది నీ పెళ్ళాన్ని పాస్ బూతు బాగా. బొమ్మలు ఎందుకు అరే మీ వాళ్ళందరికి ఈ నెంబర్ తెలుసు కదా, నీ పెళ్ళాన్ని చర్చికి తీసుకెళ్ళి మీ వాళ్ళందరికి ఈ నెంబర్ ఫోన్ చేయమంటారా? ఎన్రా నీ పెళ్ళాన్ని చర్చికి మీ వాళ్ళకి ఏదో ఆ రోజు బిల్లకి ఇచ్చేసారు కదా, మీ వాళ్ళు నీ ఫోన్ పెళ్ళాన్ని అక్కడే రేప్ చేస్తారు, చర్చిలోనే రేప్ చేస్తారు పాస్టర్. అది ఎవరు అనుకున్నారా? పెళ్ళం అంటే ఏంట్రా? అది నీ పెళ్ళాన్ని చర్చిలోకి తీసుకెళ్లి పరమగీతం చదివించి పాస్టర్ కి, నీ పెళ్ళాన్ని అక్కడే దిగుతాడు పడేసి దాన్ని, నీ పెళ్ళాన్ని అక్కడే దిగుతాడు పడేసి పరమగీతం చదివితే అది అందరికీ తెలిసిన ఆది పరశక్తి కోసం ఉన్నదిరా బాబు. అది నువ్వు టెక్స్ట్ బుక్ పట్టుకొని పరిశుద్ధ గ్రంథం ఏంట్రా? ఆ సిగ్గుందని గోపి గోపి అక్కడ ఆది పరశక్తి కోసం ఉన్నది, ఆది పరశక్తి గురించి ఉన్నది పరమగీతంలో. ఎజిబేల్ అంటే ఎవరు అనుకున్నావు? ఇప్పుడు బైబుల్లో ఉంది ఎజిబేల్ త్రీ అంటే ఎవరు అనుకున్నావు? ఆది పరశక్తి దేవుడు ఎలా అవుతాడు రా బాబు అంటే ఇంతమంది ఏ క్రైస్తవుడు సమాధానం చెప్పలే. మరియమ్మ లంజ ఇద్దరు దెంగించుకొని కడుపు చేసుకుని ఆది పరశక్తి రా ఎవరు అనుకుంటున్నావు? ఆది పరశక్తి అంటే వీళ్ళందరూ ఆది పరాశక్తులు రా, ఆది పరాశక్తుల కోసం రాసిబడి ఉంది. ఆది పరాశక్తి అంటే ఏంటంటే బైబిల్ పరిభాషలో సాతాన్ అని అర్థం. మీరు తిట్టు తిడతాను బాబు, ఆది పరాశక్తి గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు. ఆది పరాశక్తి గురించి ఆమె గురించి తప్పుగా తప్పుగా లంజ గింజ అందరు మాట్లాడుతున్నావు. ఆది పరాశక్తి లంజ అంటావా? నువ్వేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నువ్వు యూట్యూబ్ లో పెట్టుకోరా ఈ వీడియో, యూట్యూబ్ లో పెట్టుకో. నువ్వు ఆది పరాశక్తి లంజ అంటున్నావు కదా, యూట్యూబ్ లో పెట్టుకోరా. నేను అదే నీ నెంబర్ కూడా పెడతాను, ఎందుకంటే నువ్వు కూడా తెలియాలి కదా ఏం మాట్లాడుతున్నావు సబ్జెక్ట్. నువ్వు అవును నువ్వు ఆది పరాశక్తికి లంజ అని చెప్తున్నావు, అది ఎంత తప్పు? ఆది పరాశక్తి లంజానికి నువ్వు పట్టుకొని లంజ అంటావా? అదంత తప్పు. ఇప్పుడు నేను నీ నెంబర్ పెడతాను, నువ్వు సమాధానం చెప్పు. నువ్వు అన్న మాటలు నేను అన్న మాటలు సమాధానం అదే నువ్వు అంటున్నావు కదా, స్త్రీని ఒక స్త్రీ అంటే ఎవరు? భారతదేశంలో స్త్రీని గౌరవించమని ఉంది, నువ్వు స్త్రీలను పట్టుకొని దారుణంగా మాట్లాడుతున్నావు. మరి అమ్మ ఇద్దరు స్త్రీ అంటే ఎవరు? ఆది పరాశక్తి అంటే నేను చెప్పేది పరిశుద్ధాత్మ మరియమ్మని పెళ్లి చేసుకున్నాడు అంటే చేసుకోలేదు. పరిశుద్ధాత్మ గురించి ఎందుకు? ఆ మరియమ్మ గురించి, మరియమ్మ ఎవరు? ఆది పరాశక్తి. ఆది పరాశక్తి గురించి ఇప్పుడు ఒక రౌండ్ వేసుకొని వదిలేసినప్పుడు మళ్ళీ దాన్ని ఆది పరాశక్తి గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఆది పరాశక్తికి ఒక రౌండ్ వేసుకున్నారా? ఒక నిమిషం పరస్తు నువ్వు ఎంత బూతిగాడో అర్థం అవుతుంది. వదిలేసినప్పుడు రౌండ్ వేసుకున్నారు కనీసం మేరీకి చేసారు. మామిడికాయ జనాలని తెచ్చినప్పుడు, చింతకాయ జనాలు మూడు నెలలు ఉన్నప్పుడు కనీసం పరిశుద్ధాత్మ వచ్చి మామిడికాయలు చింతకాయలు ఆది పరాశక్తి గురించి తినిపించలేదు. తప్పుగా మాట్లాడుతున్నావు, మంచిది కాదు. బూతుగాడివి అని ఇంకా నిర్ధారణ వచ్చి ఇంకా నువ్వు మారలేదు, నువ్వు మారతావు. చూడు ఎంత ఘోరమో, దున్నేది ఒకడు పంట ఎత్తుకునేది ఇంకొకడు. ఇది ఎంత బూతు గోపి, నువ్వు ఇంకా మారవా? నీ బూతు మాటలు మారవా? ఏంటి చెప్పిన మాటలు? ఇప్పుడు ఒక ఆడది వేరే వాడితో కడుపు చేయించుకున్నది నా మాటలు సరిపోరాశక్తికి తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు. బూతు నా కూడా మరియమ్మ కడుపు యెహోవా. యెహోవా నా పేరు. నీ పేరా? యెహోవా. ఏం కావాలి నీకు? నీ పేరు ఏం పేరు అన్నా? యెహోవా. యెహోవా నా పేరు. ఏం పేరు అడగవా? ఫోన్ చే. నాకు అవసరం లేదు నీ పేరు. నా పేరు నీకు అవసరం కాబట్టి నువ్వు అడిగావు, నీ పేరు నాకు అవసరం లేదు కాబట్టి నేను అడగను. నా పేరు అడగడానికి నీకు ధైర్యం చాలదు కానీ తాగిపోతాడు పేరు నేను అడగనులే. అక్కదు ఏంటి, నువ్వు బాగా రేప్ సీన్లు ఎక్కువ చూసి మదం ఎక్కువ కొట్టుకుంటున్నావు. అదే యెహోవా కదా చేసిన పని రేప్ సీన్లు బిళ్ళ చూపించడం. నహో 3:5 ఉంటుంది కదా, అధిక జాగ్రత్వం చేస్తే లంగా లేపి బిళ్ళ చూపిస్తా అంటాడు కదా. అది చదివి చదివి నా కళ్ళకి అయ్యే వస్తున్నాయి, బైబుల్లో వచనాలే వస్తున్నాయి. బ్రహ్మ తన సొంత కూతుర్ను పాడు చేసిన రైటే. ఆ సొంత కూతురు తల్లి పేరు చెప్పు. ఆ సొంత కూతురు తల్లి పేరు చెప్పు.
బ్రహ్మ భార్య పేరు చెప్పు, బ్రహ్మ భార్యకి బ్రహ్మకి పుట్టిన ఆ కూతురు పేరు చెప్పు. అలా కాదు కానీ నీకు దమ్ము ఉంటే, ఒరే బాబు అడిగిన దానికి నీకు దమ్ము ఉంటే అడిగిన దానికి చెప్పు. బ్రహ్మ భార్య ఎవరు? బ్రహ్మ భార్య బ్రహ్మకు పుట్టిన కూతురు పేరేమ్మరా? సనాతన సత్త గోపిగా నీకు బైబుల్ అదే నేర్పించిందిరా. నాకు తెలుసు మీకు బైబుల్ మీరేం నేర్చుకున్నారో, ఆ బైబుల్లో ఉన్న వ్యభిచార భాష మీరు ఎలా మాట్లాడతారో, బైబుల్లో ఉన్న కూతురు మీరు ఎలా మాట్లాడతారో, బైబుల్ మీకేం నేర్పించిందో ఇవన్నీ నాకు తెలుసురా. నీకు సభ్యత సంస్కారం ఉంటే కరెక్ట్ సబ్జెక్ట్ మాట్లాడు. వ్యక్తిగత విషయాలు ఎందుకు? వ్యక్తిగత విషయాలు ఎందుకు? నీకు సభ్యత సంస్కారం దమ్ముంటే బైబిల్ గురించి మాట్లాడు. హలో హలో.